ఒక లెక్చరర్గా చిగ్గుపడుతున్నాయి. అసలు తెలంగాణ రిజల్ట్స్ నిన్న వచ్చాయి, చాలా ఆనందంగా అనుకున్నాను, కానీ కనీసం అది వచ్చి చూసే లోపే 5 మంది ఆత్మహత్య, బావిలోకి దూకి కొంతమంది, ట్రాక్ మీద పడి కొంతమంది ఇలా చనిపోతున్నారు. దీనికి కారణం లెక్చరర్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా. ప్రెజర్ పెట్టకండి, ప్రెజర్ తగ్గించండి, ప్రెజర్ తగ్గించండి. కాలేజీలో ఆ ర్యాంక్స్ తెప్పిస్తాం, ఈ ర్యాంక్స్ తెప్పిస్తాం, ఇంత ఫీజు కట్టండి, అంత ఫీజు కట్టండి అంటే కట్టేస్తారు, వాళ్ళ ప్రాణాలు తీసేస్తారు. 5 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి, వాళ్ళ బంధువులు ఎంత బాధపడి ఉంటారు, పెంచి పోషించిన తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. బావిలో దూకు కొంతమంది, ట్రాక్ మీద కొంతమంది, ఉరేసుకొని కొంతమంది చనిపోయారు. తెలిసి చనిపోయారు, తెలియక ఎంతమంది చనిపోయారో తెలుసా? మనకు తెలియదు అసలు ఎంత బాధ ఉంటుందో తెలుసా వాళ్ళకి చనిపోయే ముందర? పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెంచి పోషించి డ్రెస్సులు ఇచ్చి అన్నీ ఇచ్చి లాస్ట్కి వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు. సో లెక్చరర్స్ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, బార్డర్లో వచ్చిన వాళ్ళని ఎందుకు పాస్ చేయట్లేదు? ఒక 2 మార్క్స్ చేస్తే వాడేమన్నా గోల్డ్ మెడలిస్ట్ అవుతాడా? 35 మార్క్స్కి 32 మార్క్స్లో ఆపేయడం ఏంటి? 27 మ్యాథ్స్ వస్తే 25కి ఆపేయడం ఏంటి? లెక్చరర్స్ కూడా కొంచెం ఆలోచించండి సార్, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. రేపు పొద్దున మీ ఇంట్లో జరగచ్చు, మా ఇంట్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. ఈ ప్రెజర్స్ తగ్గించండి. జై మెయిన్స్ అని అవని ఇవ్వని చెప్పేసి ఆ ర్యాంక్స్ తెప్పిస్తాం, ఈ ర్యాంక్స్ తెప్పిస్తాం, ఉన్నవి లేనివన్నీ చెప్పేసి పిల్లోని ఒక ఒక ఎద్దులా తయారు చేస్తున్నారు, ఒక మొద్దులా తయారు చేస్తున్నారు, ఒక ప్రెజర్ తీసుకొస్తున్నారు. వాడిని మానసికంగా చచ్చిపోతున్నాడు వాడు, ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి.